కాదు అవి లేవు నీ కాడ పనిముట్లే లేవు అవి ఆ పనిముట్లే కావాలి అవి కుట్రా ఆ పనిముట్లు కావాలి సార్ అవి మునుగోడుని డిస్టర్బ్ చేయకండి నేను అంటున్నా మునుగోడు ప్రాంతం బిడ్డగా మునుగోడుని డిస్టర్బ్ చేయకండి కొంచెం ఇక్కడ సీరియస్ సీరియస్ నంబర్లో మాట్లాడండి మీరు అందరూ మీడియా అంతా మీరు కవరేజ్ మీరు కొంచెం సీరియస్ చేయకండి సీరియస్ అవుతుంది మీరు చెప్పండి జనగా రికార్డ్ చెప్పండి నీ భుజం పెట్టారు అట్లా అంటే ఎర్ర చూస్తే నీకు అన్నీ అన్నీ రావాలంటే రావు కొంచెం కూర్చోండి రావున్నాయి సార్ కూర్చున్నప్పుడు కూర్చోండి సగం పెట్టేసి ఫ్రేమ్ పెట్టి సార్ ఫ్రేమ్ పెట్టు అట్లా పెట్టేసి అది కనిపించట్లేదు అది వెరీ గుడ్ చెప్పు అవసరం లేదు మాట్లాడతాం ఓకే ఎవరైనా ఉంటే పెట్టరా లోపల సార్ మళ్ళీ మళ్ళీ మాట్లాడే కొంచెం మాయత ఇబ్బంది అన్న లోపల మంచిగా ఓకే సార్ మీరు కళ్ళతో చూస్తున్నారు అడుగు అడుగున ఈ టిఆర్ఎస్ గుండా ఏ విధంగా నన్ను అడ్డుకుంటున్నారు మొన్న బీజేపీ రోజు టిఆర్ఎస్ ఎంత అన్యాయం ఆలోచించారు మనం గెలుస్తున్నాం అడుగు బలహీన వర్గాలు ప్రజలు అనేది మనల్ని డిస్టర్బ్ చేయడానికి అడుగు అడుగుకి పంపిస్తున్నారు అది పక్కన పెడదాం ఈరోజు నేను ఎందుకు ఇక్కడ మిత్రులతో కూర్చొని చెప్పులు కొడుతున్నానంటే అమెరికాలో అబ్రహాము లింకన్ ఈ చెప్పులు కుడుతూ చెప్పులు కుట్టే అబ్రహాము లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యారు అది అమెరికా దేశ విలువ అమెరికాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వేరే కానీ మన దేశంలో ఇప్పుడు నేను మునుగోడు అభ్యర్థిగా నిలబడ్డాను ఎక్కడికి వెళ్ళినా ఎంత నిబంధన బాగుంది బహుజనులు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ కేసీఆర్ గారు మీరు దళిత మాదిగిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు 8.5 సంవత్సరాల కింద చేశారా ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అయ్యి కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఇవన్నీ డ్రామాలు 1000 కోట్లు వృధా చేస్తున్నారు మీరు అలాగే అన్ని పార్టీలు ఇప్పుడు ఇక్కడ 25,000 మంది మాదిగలు ఉన్నారు అంబేద్కర్ ఆశయాలు నెరవేరినా అదేంటి రాజ్యాధికారి కనుక వేరు పెట్టుకుంటే అప్పుడు నేనెందుకు వచ్చాను నాకు ఇతరులకి తేడా నేను పాల 10 పైసలు 20 పైసలు వారానికి సంపాదించు నెలకు రూపాయి సంపాదించి 6 సంవత్సరం నుంచి 16 టెన్త్ ఫెయిల్ నాకు మన కష్టాలు తెలుసు చంద్రబాబు నాయుడు గారు
కార్యక్రమం మాలల్ని డివైడ్ చేశారు. పాలిటిక్స్ కాదు నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను అంటే మార్పు తీసుకురావడానికి. ఆర్థిక వేల మంది మాదికులు, 10,000 మంది మాదిగా పుట్టి వదిలారా మీ జీవితాలు నేను మార్చుకుంటున్నాను. ఒక్కరు కూడా ఓటు పెట్టిన ఓటు అయిపోయింది. డిఎస్పీ అవ్వచ్చు, బిఎస్పీ అవ్వచ్చు, మనకు నార్త్ ఇండియన్ పార్టీ లోదు. మాదిగ మిత్రులారా, మాల మిత్రులారా, మాదిగ నాయకులు ఎవరు ఈరోజు? రోషయ్య గారు ఐఏఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ శాఖ ప్రజాశాంతి పార్టీ. దానబాయి గారు మాల రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ మన పార్టీలో చేరు. గద్దరన్న మన పార్టీలో చేరు. బీసీ నాయకులు మన పార్టీలో చేరు. ఎందుకు? మన ద్వారే సామాజిక న్యాయం వస్తుంది. ఈ మాదిగ మిత్రులకు కేసీఆర్ ఏం చేయలే. కనీసం చదువుకోవడానికి చదువు కానీ, కట్టడానికి ఇల్లు కానీ, తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్టలు కానీ, పెన్షన్లు కానీ ఏమైనా అందుతున్నాయా? మొత్తం మునుగోడంతా 7 మండలాలు, 100 గ్రామాలు తిరిగాను. 174 ఏమి లేదు. ఏమైనా ఈ కొండాలు పంపించి నన్ను అటాక్ చేయడం మీరు చూసారు. ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం? వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేదు కదా. బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళు మేము డిస్టర్బ్ చేయలేదు. మొన్నైతే చండూరులో ఎన్నికల రోడ్డు మీద నన్ను ఆపేశారు. ఒక్క పోలీసు లేడు కాపాడడానికి. చంపడానికి సిద్ధం, నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చి తీరుతాం. దయచేసి 26 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ విధంగా మనకి ఆలోచిస్తున్నారు. డిఎస్పీ, బిఎస్పీ కూడా ఒక్క ఓటు చీలకుండా నన్ను ఎమ్మెల్యే చేయండి. మీరందరూ ఎమ్మెల్యేలు మంత్రులు నెక్స్ట్ ఇయర్ అవుతారు. మనకి న్యాయం జరుగుతుంది. అందరూ తప్పనా ఒక దళితుడిగా మాట్లాడుతున్నాను. మీసీగా మాట్లాడుతూ వీళ్ళ గ్రామాలు మనకు వద్దు. మన ఓటు మనం వేసుకొని ఉంగరం గుర్తు 15 సీరియల్ నెంబర్ వేసుకొని మనల్ని మనం బాగు చేసుకుందాం. 75 సంవత్సరాల తర్వాత ఈ మంచి అవకాశాన్ని మనం వినియోగం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.